కృష్ణ లంక అనేటువంటి ఒక సినిమాను చిన్న చిన్న యాక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పడదు వీళ్ళందరికీ అవకాశం రావడం చాలా సంతోషించగలిగిన విషయం ఎందుకంటే చిన్న ఈ రోజుల్లో సినిమాలు అరుదుగా మంచితనాన్ని కుటుంబ సభ్యులు చూసే విధంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాలు ఉంటే సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు ఉంటే బాగుంటుంది ఆ రకంగానే ఇవన్నీ సినిమాలు తీయాల్సిన అవసరం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రొడ్యూసర్లపైన మరి ఇతర వ్యాహారకర్తగా నడిచేటువంటి వ్యక్తులందరూ ఆ సినిమాను మంచితనంతో మంచి రూపంలో ప్రజలు మెచ్చే విధంగా నాలుగు కాలాల పాటు ఆ సినిమా గురించి మాట్లాడేటట్టుగా ఉండే విధంగా సినిమాలు ఉండాలని మరి చాలా సంతోషం కొత్తగా 9 కృష్ణలంక సినిమాను మంచిగా ఆకర్షణీయంగా ఉండే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ప్రజలందరూ సంతోషపడే విధంగా రాబోయే తరానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు రచయితలు కావచ్చు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాల్సిన అవసరాన్ని ఉందని నేను తెలుసుకుంటూ ఈ అవకాశం కల్పి వచ్చిన ప్రతి సినిమా చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ టీం న్యూ టీం మళ్ళీ ఎంటర్ అవుతున్నారు 9/A కృష్ణలంక ఈ సినిమా కూడా అదే కోవలో చెందని అనుకుంటాను ఎందుకంటే ఈ పాయింట్ నాకు తెలుసు ఒక టెర్రరిజం బ్యాక్డ్రాప్లో దాగే సరే జరిగే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ లాగా ఉంటుంది కొంచెం స్కెప్టికల్గా ఈవెంట్స్ ఎలా చేస్తారని ఉంటుంది బట్ ఈవెంట్స్లోనే ఒక న్యూ ట్రెండ్ని తీసుకొచ్చి చాలా మెటిక్యులస్గా ఆర్గనైజర్గా ముందుకొచ్చిన ఈవెంట్స్ వజ్ర ఈవెంట్స్ అటువంటి వజ్ర ఈవెంట్స్ అరుణ్ కుమార్ గారు నాకు బాగా ఆత్మీయులు సో వీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా కృష్ణలంక ఈ మన తులసిరామ్ గారు చెప్పినట్టు మంచి లైన్ అండి ఇది మన హిందీలో దిల్సే సినిమా షారుఖ్ ఖాన్ వచ్చింది కదా అటువంటి టెర్రరిజం నేపథ్యంలో వస్తున్న లవ్ స్టోరీ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఈరోజు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మాతులు చందులాల్ గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శివం గారికి మరియు వైస్ కెప్టెన్ అరుణ్ కుమార్ గారికి మరియు మీ అందరికి కూడా సభాముఖంగా నమస్కారం పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఏం లేదు కంటెంట్ ఉన్న డైరెక్టర్ ఒకవేళ నిజంగా కూడా ఖచ్చితంగా కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంటే అది డెఫినెట్గా హిట్ అవుతుంది ఈరోజు మనం చూస్తున్న సినిమాల్లో కూడా మరి లో బడ్జెట్ మూవీసే అన్నీ హిట్ అవుతున్నాయి కాబట్టి నేను అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా విశాల్కి థ్యాంక్స్ చెప్తూ అప్లోగ్ ఆకే ముజే జోయిన్ కి ఆర్ ఆప్కా బ్లెస్సింగ్స్ ది ఐఎమ్ థ్యాంక్ఫుల్ సో మచ్ టు మై గెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై కో డైరెక్టర్ మిస్టర్ శివం అండ్ ఈ మూవీ హమ్లో కాఫీ టైమ్స్ ఇంకా కాస్టింగ్ और टेक्निकल टीम सर इकट्ठा कर रहे थे जैसे ये म्यूज़िक डायरेक्टर है केरला से कनेक्ट कर रहे हैं मैं बॉलीवुड से कनेक्ट कर रहा हूँ ये हैदराबाद से कनेक्ट कर रहे हैं सारे लोग ये फिल्म का एक उम्मीद के साथ में हम लोग जुड़े हुए हैं हम लोग आगे फ्यूचर में ट्राई कर रहे हैं कि फिल्म को सक्सेसफुल रूप दे और आपका गुड विशेस और ब्लेसिंग के साथ में हम लोग ये जर्नी स्टार्ट करें ये स्क्रिप्ट ने चालामंदी के नैरेट चेसना సింగిల్ సెట్టింగ్లోనే ప్రతి ఒక్కరు సూపర్ 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 అని చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్ త్రూ నేను అరుణ్ గారిని కలిశానండి కలిసిన 1 అవర్ నేరేషన్లోనే అరుణ్ గారు పక్కాగా ఇది మనం చేస్తున్నాము బట్ హీరో ఎవరనేది నేను చెప్తానన్నారు ఆ తర్వాత కొన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత ఈ క్యారెక్టర్లో ఒక ఇంపార్టెంట్ రోల్ నేను చేస్తున్నాను ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోలు అది ఎందుకు చేస్తున్నా అంటే వరుణ్ గారు ఖచ్చితంగా నువ్వే చేసేవా ఇది సూటబుల్ అని చెప్పి వరుణ్ గారు చెప్పారు అండ్ కథ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికండి డెఫినెట్గా ఇది టాలీవుడ్కి మాత్రం కొత్త స్క్రిప్ట్ అవుతుందండి ఎందుకంటే ఒక కృష్ణలంకలో ఉన్న ఒక అబ్బాయికి కాశ్మీర్లో ఉన్న ఒక ముస్లిం అమ్మాయికి మధ్యన జరుగుతున్న కొన్ని ఎమోషన్స్ కథ అండి ఇది సో అండ్ దీంట్లో నా టెక్నీషియన్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ ఆండోకి నేను థ్యాంక్స్ చెప్పాలి హీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడండి జరుగుతున్నాయి ఇంకా రెండు సాంగ్స్ ఉన్నాయి డిఓపి
దినేష్ పరచూరికి అండ్ ఇక్కడున్న పెద్దలందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సుధాకర్ బాయ్కి ఢిల్లీ నుంచి ఇక్కడికి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఈ సినిమా స్టోరీ తెలిసి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి బ్లెస్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చారండి. సో వజ్ర ఈవెంట్స్ నుంచి ఇప్పుడు వజ్ర ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి మూవీ ప్రొడక్షన్ అదిలోకి వచ్చాము. So starting with one good project, so let's future lo kuda meeku manchi entertainment projects isthamo. Thanks a lot and 9x8 Krishna Lanka team ki all the best. Hi everyone, I'm Champika. I'm feeling very happy to be here, to be a part of 9x8 Krishna Lanka. I thank my producer and director for giving me such a great opportunity. This is my first Telugu movie, so hoping for the best. I'm really happy to be a part of this project, and I would like to thank everybody for being so supportive and for joining us today. And we are very excited for this new project, and we are very happy, and I'm so sorry, I'm very nervous right now. And thank you very much.